वेलकम टू आरटीवी इवाल्टि एजेंडा कार्यक्रमानिकि स्वागतम जगनन्न कालनीलु एप्पटिकी पूर्तयेनो दादापु 4.5 संवत्सर कालंगा कूडा अटु जगनन्न कालनीलु विडतल वारीगा चेपट्टिनप्पुडु कूडा इप्पटिकी कूडा पूर्ति कानि परिस्थिति ई नेपथ्यंलो अटु पुनादि नुंचि कदलनि परिस्थिति उंडंडि ई नेपथ्यंलो ई अंशं पैन चर्चिंचडानिकि मनतो पाटु सीपीआई नुंचि शिव सीपीएम नुंचि राममोहन गारु उन्नारु नमस्कारम చెప్పండి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కూడా విడతల వారీగా అటు 1 సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది అయితే ఇప్పటివరకు కూడా పునర్దశకు చేరుకోలేదు ఎందుకు కారణం ఏంటి అసలు అధికారంలోకి వచ్చిన అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని నిరుపేదందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆనాడు పాదయాత్ర చేసిన హామీ మేరకు దాదాపు మంది లబ్ధిదారులకు దాంట్లో కొంతమంది అనర్హులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మెజారిటీ లబ్ధిదారులందరూ కూడా జినైన్ వాళ్ళే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తా అంటే సిపిఐగా రాష్ట్ర పార్టీగా కూడా హర్షించాం అయితే అందులో మళ్ళా ఆచరణలోకి వచ్చే కొద్ది జగన్మోహన్ ప్రభుత్వం జగనన్న కాలనీల సంబంధంలో అర్బన్ ప్రాంతంలో కేవలం 1 సెంటు మాత్రమే ఇవ్వడము అదే విధంగా రూరల్లో 1.5 సెంటు మాత్రం 2 సెంట్ల వరకే పరిమితమై అరకొరగా ఇవ్వడం ద్వారా చాలామంది లబ్ధిదారులు అది కూడా ఊరికి అర్బన్ ప్రాంతాలు అయితే నగరానికి సుదూరంగా ప్రభుత్వ భూమి చాలా మటుకు అందుబాటులో ఉన్నప్పటికీ పేదలు కాబట్టి ఊరికి సుదూరంగా అది గుట్ట ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో కావచ్చు అదేవిధంగా నీటి మునగ ప్రాంతాలు కావచ్చు గుట్టలు కొండలు కురాది కూడా వేసుకోవడానికి వీలు లేని సౌకర్యవంతం లేని ప్రాంతాల్లో బంజరు భూమి ఇవి ఉన్నాయి గవర్నమెంట్ భూమి ఇవి ఉందని చెప్పి అట్లా పడితే అట్లా రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల అయితే ఈ కడపలో సంబంధించిన నానాపల్లె ప్రాంతంలో అయితే రైతుల దగ్గర నుంచి అది నీటి మునక సంబంధించిన దాంట్లో గుణాదీస అంటేనే అది నీళ్లు ఊడుతుంటాయి పునాది దీస అంటేనే నీళ్లు ఊడుతాయి ప్రాంతంలో అక్కడ ఆ రైతులతో ఏదో మిలాఖతాయి రైతుల సంబంధాలు కొంత డబ్బులు ఇచ్చి మిగతా సంబంధాలు కమిషన్లకు కుర్తుపడి కూడా అక్కడ కూడా జగనన్న కాలనీకి సంబంధించిన దాంట్లో ఇచ్చిన పరిస్థితి ఇట్లా అనేక రకాలుగా అంటే అక్రమాలు లక్ష్యం అయితే మంచిదే దాంతో ఇట్లా దాంతోపాటు సెంటు స్థలంకు వ్యతిరేకించాము సెంటు కాదు కనీసం మినిమం పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లుగా సిపిఐగా డిమాండ్ చేసిన ఆ మేరకు కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టినాం అదే పద్ధతిలో ఇంటి నిర్మాణానికి అంతకుముందు ప్రభుత్వం అయితే మీకు ప్రభుత్వమే ఉచితంగా ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చి పూర్తిగా ఇంటికి నిర్మాణం చేపట్టి బీగం వేసి బీగం చెవి లబ్ధన చేతుల్లో పెడతామని చెప్పి ఆమె ఇచ్చినారు ఆమెనన్నీ కూడా క్రమేపీ తగ్గించుకుంటా వచ్చినారు దాని తర్వాత 3 ఆప్షన్లు పెట్టినారు మేము కట్టితే ఇది ఆప్షన్ ఒకటి ఎంచుకుంటే కనుక మేమే పూర్తిగా సంబంధం దాంట్లో కట్టిస్తాం లేకపోతే 2 ఆప్షన్ అయితే మీకు మెటీరియల్ అయితే మేము ఇస్తాం మీరే కట్టుకోవాలా 3 ఆప్షన్ అయితే అంతా మేమే కట్టిస్తామని అట్లా రకరకాల పద్ధతుల్లో ఆ కలివిలో మాటలు చెప్పి ఆచరణకు వచ్చేదైతే అట్లా చెప్తున్న పరిస్థితి జనం సంబంధించి ఏదో ఒక సెంటు వచ్చేమంటే సుదూరంగా వాడిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది అయితే ఆచరణలోకి సంబంధం దాంట్లో జగన్మోహన్ ప్రభుత్వం మళ్ళా ఇంటికి సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం కన్నా తక్కువ అమౌంట్ సంబంధాలు ఇక్కడ క్లెయిమ్ చేసుకున్నట్టే స్థలం ఇచ్చినాం కదా ఆ లేఅవుట్లు మేము ఇళ్ళు సంబంధించిన మీకు అందరికీ రోడ్ వేస్తాం కదా లైన్లు బిగించడం కదా వాటర్ ఇస్తాం కదా మౌలిక సౌకర్యం కల్పించడం కాబట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 150,000తో పాటు 150,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మేము కూడా అదే 150,000 కేటాయించి 100,000 సంబంధ దాంట్లో 20,000 మౌలిక సౌకర్యాలకు మేము కల్పించుకొని దాని సంబంధించి ఖర్చు పెట్టి మిగతా సంబంధంలో 30,000 అంటే ముష్టి 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించి మొత్తం 180,000కు ఇంటి నిర్మాణానికి బిల్డింగ్కి కేటాయిస్తున్నామని చెప్పి జనాన్ని మోసం చేసే పద్ధతుల్లో కల్లీబుల్ల మాటలు చెప్పి పద్ధతుల్లో ఈ ఊరికి సుదూరంగా జగనన్న కాలనీ నిర్మాణం చేపట్టినారు కడప నగరంలో 13 కాలనీలలో ఇక్కడ ఒక కొండ ఇక్కడ చలమరెడ్డిపల్లి లేఅవుట్లో ఆ గుట్టలు ఆ పక్క ఆ సరౌండింగ్లో ఒక 3-4 లేఅవుట్లు అదేవిధంగా ఇక్కడ లేఅవుట్ కొప్పర్తి లేఅవుట్ ఇట్లా దాదాపు కడప నగర పరిసర ప్రాంతాల సంబంధంలో 13 లేఅవుట్లలో జగనన్న లేఅవుట్లు వేస్తే అక్కడైతే చలమారెడ్డిపల్లి లేఅవుట్లు ఇక్కడ ముత్తుంజేకుంట ప్రాంతం సంబంధించిన ఎక్కువ మంది లబ్ధిదారులంతా అక్కడ ఉన్నారు అక్కడ పునాదీసేదని కూడా వీలు లేకుండా అక్కడ చలమారెడ్డిపల్లి కొండ గుట్ట
గునాది కూడా వేసేదానికి లేదు రోడ్లు కూడా ఇక్కడి నుంచి ముత్తంజాయి కొని నుంచి అక్కడి నుంచి ఆటో పోవాలని ఆటోలు వాళ్ళు 500 కనీసం 500 అయితే ఇచ్చే తప్ప మేము ఆడికి రామని చెప్తాం అక్కడ పోయి గునాది వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతా చివరికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా కొంతమంది అసలు గునాదితో సహా మేము అమ్మడానికి మేము ఆడ ఏం ఉండలేము మేము సంసారం చేశాను కూడా కదా కట్టుకునే వేస్ట్ శుద్ధ దండగానే పద్ధతిలో మేము అమ్మడానికి కూడా చాలా మంది లబ్ధాలలో ఇంట్రెస్ట్ చెప్తూ అక్కడ ఉంటారు చాలా మంది ఊరికి సుదూరంగా ఉంది కాబట్టి జగనన్న కాలనీలో బలవంతంగా ఇప్పుడు కూడా అంతో ఎంతో గునాదులు పడి ఇళ్ళు కట్టుకుంటారంటే కేవలం సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అదే విధంగా హౌసింగ్ సంబంధించిన వాళ్ళు కార్పొరేషన్ సిబ్బంది వాళ్ళ యొక్క పెట్టే ప్రెజర్ అదే విధంగా వాళ్ళు తట్టుకోలేక అరకొరగా అప్పు చేసుకునైనా వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే డబ్బులకు అప్పు చేసుకునైనా అంతో ఎంతో నిర్మాణం చేపడతారు ఇష్టపూర్వకంగా అయితే ఏ జగనన్న కాలనీ సంబంధించి ఏ లబ్ధిదారుడు ఇష్టపూర్వకంగా అక్కడ ఇల్లు కట్టుకొని స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని చేయాలనే ఉద్దేశం అయితే లేదు అయితే ఇప్పటి వరకు కూడా మౌలిక సౌకర్యాలు ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చేటప్పుడు ఇల్లు కట్టుకోమని చెప్తారు కానీ ఎక్కడ సంబంధంలో ఎటువంటి మౌలిక సౌకర్యాలు నీళ్లు కానీ అదేవిధంగా కరెంటు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే విద్యుత్ సంబంధం అంటే అనేక మౌలిక వసతులు కూడా లేకుండానే ఇల్లు కట్టుకోవాలని ప్రారంభించారు ఆ మౌలిక వసతులు కరెంటు సంబంధంలో ఇప్పటికీ అన్ని కాలనీల్లో కరెంటు కూడా సౌకర్యం పూర్తిగా లేని పరిస్థితి మీటర్లు అయితే ఇల్లు పూర్తి నాలుగు ఫ్రీగా మీకు మీటర్లు ఇస్తున్నామని చెప్పి విద్యుత్ మీటర్ల మేళ అని చెప్పి విద్యుత్ అధికారులు మీటర్లు అయితే ఇచ్చినారు కానీ లైన్లు పూర్తి కాని పరిస్థితి లైన్లు కూడా పూర్తి కాకపోతే ఇవాళ మీటర్లు బిగుచుకున్నంతా కూడా లైన్లు కూడా పూర్తి కాల ఇంటికి ఆ మీటర్ సంబంధంలో కరెంటు కూడా వైర్ బిగుచుకోలే ఇంటికి మటుకు కోపర్తి లేవట్లో ఇంటికి మటుకు మీటర్ బిగిచ్చారు మూడు నాలుగు నెలలుగా ప్రతి నెల మీటర్ అయితే కొప్పర్తి లెవెట్లో మనకు సంబంధించిన తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే ప్రతి నెల మీటర్ రీడింగ్ అయితే వస్తానే కరెంటు వాడుకోకపోయినప్పటికీ రీడింగ్ అయితే ఇప్పటికీ మూడు నెలలుగా 500-600 రూపాయల సంబంధంలో ఈ నెలకు మీటర్ రీడింగ్ అయితే వచ్చింది ఇట్లా అనేక రకాలుగా దీంట్లో లోపాలు లొసుగులు విద్యుత్ సంబంధాలు కావచ్చు అదేవిధంగా నీళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదని చెప్పి పైప్ లైన్లు వేసారు ట్యాంకర్లు కట్టారు ప్రతి లేఅవుట్ ట్యాంకులు కట్టారు పైప్ లైన్లు వేసారు కనెక్షన్లు అయితే ఇవ్వలేదు ఇంటింటికి సంబంధంలో హౌసింగ్ సంబంధంలో ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలన్నా కూడా అక్కడక్కడ చూడలేదు ఇవ్వలేని పరిస్థితి ఇల్లు కట్టుకోవడానికి కూడా కట్టుకునేప్పుడు లబ్ధిదారులతో కూడా అక్కడ చాలా మటుకు 500-1000 రూపాయలకు అట్లా సంబంధ దాంట్లో అక్కడ సంబంధించి వాళ్ళు డబ్బులు అంటే ప్రైవేట్ ట్యాంకర్లు ఈ యొక్క జగనన్న కాలంలో ఇంటి నిర్మాణ లోపల సందర్భంగా అక్కడక్కడ లేఅవుట్లలో కొంత మాఫియా కూడా ఇసుక సంబంధించిన మాఫియా ట్రాక్టర్లు బాడిగలు కుక్కలైన బాడిగ సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ కొంచెం తిష్ట వేసిన్నారు వాళ్ళు ఎంత చెప్తే అప్పుడు ఇంటి ట్యాంకర్ 500 లేకపోతే 1000 రూపాయలు అయితే ఎంత చెప్తే అంత ట్రాక్టర్లు కానీ బుల్డోజర్ కానీ లేకపోతే నీళ్ళు సంబంధం కావచ్చు అట్లా అక్కడక్కడక్కడ కూడా కొంత సిండికేట్ అధికారులు అధికార పార్టీ నాయకులు అక్కడ సిండికేట్ అయ్యి జనం నుంచి ముక్కు పిండి వసూలు చేసి సౌకర్యాలు అంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా కల్పించే పరిస్థితి అట్లా అన్ని రకాలుగా దోపిడీకి గురి చేసి ఇవాళ ఇష్టపూర్వకం కాకుండా బలవంతంగా ఇంటి నిర్మాణాలు చేపట్టే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది ఈ ఇప్పుడున్నాడు ధరలకు అనుగుణంగా ఇప్పుడు ఆనాడు ఏదైతే నువ్వు అధికారంలోకి వచ్చిన ఫస్ట్లో 6 నెలల్లో ఏదైతే రేట్లు ఉన్నాయో అది ఇసుక ధర కావచ్చు లేదా ఇసుక ధర సంబంధించింది కావచ్చు లేదా సిమెంట్ సంబంధించింది కావచ్చు కడ్డీలు కావచ్చు లేదా వుడ్ సంబంధించింది కావచ్చు లేదా ఇతర మెటీరియల్ సంబంధించింది కావచ్చు ఆ రేట్లకు అనుగుణంగా ఇప్పుడు అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకు డబల్ ట్రిపుల్ అయినాయి కాబట్టి అదే తరహాలో మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే 180,000 నుంచి డబల్ ట్రిపుల్ కనీసం 3 లక్షల నుంచి 5 లక్షలకు ఇంటి నిర్మాణం చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేసి ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టుదామంది ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువైపు ఏ ఆలోచన చేయకుండా మౌలిక సౌకర్యాలు ఇచ్చకుండా దానికి సంబంధించిన కాంట్రాక్టులు అంతో ఇంతో పనిచేసి ఆ బిల్లు కూడా చెల్లించకుండా ఇవాళ మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక 6 నెలల కిందట జగనన్న కాలనీలకన్నిటి కూడా ఆర్చీలు కట్టండి ఆర్చీలు దాంట్లో జగనన్న బొమ్మ వేసి జగనన్న కాలనీ అని చెప్పి పెద్ద బాగా కనిపించేటట్టుగా అక్కడ మౌలికలకు సౌకర్యాలు కల్పించలే కానీ అక్కడ ఇండ్లలో ఇండ్లు ఎవరు చేరలే కానీ అక్కడ కాలనీ స్వరూపం అయితే రాలేదు కానీ అప్పుడే ఆర్చీలకు 1 కోటి రూపాయలు డబ్బులు ఖర్చు చేసి వినియోగించే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ జగన్మోహన్ ప్రభుత్వం అంటే పేదల పట్ల ఇల్లు ఇస్తున్నామని చెప్పి పైకి ఒక ప్రచార ఆర్భాటం చెప్తే లోపల మటుకు మేడిపండు చందంగా ఇవాళ అక్కడ అనేక అసౌకర్యాలు నడుమ ఇవాళ ప్రభుత్వం ఇన్ని లక్షల ఇల్లు ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రచార ఆర్భాటం తప్పితే ఏమాత్రం అక్కడ జగన్ లబ్ధిదారునికి సాటిస్ఫాక్షన్ అయ్యే పద్ధతిలో ఇవాళ జగనన్న ఖాళీ నిర్మాణం జరగలేదని ఈ సందర్భంగా భావిస్తున్నాం అదేవిధంగా ఊరికి సుదూరంగా వేల సంఖ్యలో ఇల్లు చేయాలి కానీ వాళ్ళకు అవసరమయ్యే
ఉపాధి సౌకర్యాలు కూడా ఏ మాత్రం ఎట్లా ఒకటి వేల సంఖ్యలో మామిలపల్లెలో ఎట్లా దాదాపు 2000 సంబంధించిన ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళకు సంబంధంలో వాళ్ళకందరూ కూలి నాలుగు పనులు చేసుకునే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే పూర్తిగా లేదు మేము సిపిఐ గైతే అప్పుడు మొదటి నుంచి చెప్తున్నాం జగనన్న కాలనీల సంబంధం లేవట్లంతా కూడా కలుపుకుంటూ కడప నగరాల సంబంధించిన కలుపుకుంటూ బస్సు సౌకర్యం సిటీ బస్సు సౌకర్యం కల్పించాలని కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ చేసే సందర్భంలో ఇక్కడ ఆర్టీసీ అధికారులను కోరినాం మినిస్టర్లను కోరినాం ఎమ్మెల్యే కోరినాం మేయర్ని కోరినాం అదే విధంగా ఇక్కడ సంబంధించినటువంటి కలెక్టర్ని కూడా కోరిన పరిస్థితి అయితే ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధాల్లో కూడా ఏమాత్రమో చిత్తశుద్ధితో ఆలోచన చేసిన పరిస్థితి లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడతారు ఇళ్ళు కట్టుకోవాలని ఇబ్బంది పడతారు మెటీరియల్ కోసం ఇబ్బంది పడతారు అంతిమంగా తిరిగి టౌన్లోనే ఏదో బాడీ ఇంట్లో ఉంటే మేలు అక్కడ కట్టిన కాడ కట్టి దీన్ని అమ్ముకొని పూర్తిగా అక్కడే ఉంటే మేలు అదంతా కూడా నరక యాతన అక్కడ ఇల్లు కట్టుకునే ఉండలేమో మన ఉపాధేమో ఇక్కడ లో అక్కడ మటుకు ఏం లేదో కేవలం ఆ ఇచ్చే సెంటు స్థలం కోసం మనం అక్కడ పోయి ఉండడానికి ఏ మాత్రం ఏ ఒక్కరు లబ్ధిదారులు ఇష్టపూర్వకంగా అయితే లేరు దీనికి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఇప్పటి నుంచి ఇచ్చే వాళ్ళకైనా చాలామంది లబ్ధిదారులు మళ్ళీ ఫస్ట్ విడతలు ఇచ్చినా కానీ రెండో విడత కానీ మూడో విడత కానీ లేకపోతే చాలామంది పెళ్లిళ్ళు చేసుకునే ఈ మూడు నాలుగేళ్ల కాలంలో మళ్ళీ చాలామంది వెయిటింగ్ లిస్టు అంటే ఇంటి స్థలాలకు సంబంధించిన అవసరమయ్యే లబ్ధిదారులంతా కూడా చాలామంది కార్పొరేషన్లో అయితే సచివాలయంలో అయితే కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్సీల్లో పెట్టి వెయిటింగ్ లిస్టు వందల పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దాదాపు వేల సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా అయితే అక్కడ ఇంటి స్థలం కావాలని చెప్పి కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు విడిపోయిన వాళ్ళు లేకపోతే ఇంకో సంబంధించి అర్హులైన వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు వాళ్ళకి ఇంటి స్థలాలు లేవు మాకు అని చెప్పి ప్రభుత్వము రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు చుట్టూ తిప్పుకుంటారు ఎవరు అంటే వాళ్ళకు మీకు ఎవరైనా ఇండ్లు కట్టుకోకపోతే ఆ ఇంటిని క్యాన్సిల్ చేసి మీకు కొత్త ఇస్తాం కానీ వేరే కొత్త ప్రాంతము కొత్త స్థలము లేదు కాబట్టి కొత్త చోట కూడా మీకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరైతే ఇండ్లు కట్టుకోరో వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి పట్టా తీసుకొని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి అది క్యాన్సిల్ చేసి కొత్తలకు అలాట్ చేసే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉంది ఇది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం నష్టదాయకమైనటువంటి చర్యలు కాబట్టి వెంటనే లబ్ధిదారులకు ఇంటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇచ్చే వాళ్ళందరూ కూడా కనీసం రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఇండ్లు ఒకటి మాత్రమే కట్టుకొని నివాసం చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అక్కడ గ్రామీణ ప్రాంతాలు అయితే అక్కడ పశువులు పెట్టుకోవడము లేదా మేకలు లేకపోతే గొర్రెలు లేకపోతే పొట్టెలు సంబంధాలను మేపుకోవడం పాడి పశువులు సంబంధాలలో పెట్టుకొని దాని ద్వారా కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం ఆ మూడు సెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అటు సెంటు స్థలం సంబంధం దాంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోడల్ చూపించారు ఒక్క సెంటు స్థలంలోనే బాత్రూము అదేవిధంగా లివింగ్ రూము కిచెను డైనింగ్ హాలు బెడ్రూము ఇలా రూపంలో పెద్ద ఎత్తున అక్కడ ప్రచార ఆర్భాటం చేశాను ఆ ఇన్ని సంబంధంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ప్యాలెస్లో వాళ్ళ బాత్రూమ్ ఎంత ఉంటుందో అంత మాత్రమే ఇక్కడ సెంటు స్థలం ఇచ్చిన దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెంటు ఆ యొక్క స్థలం సంబంధంలో రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే తరహాలో 3 లక్షల నుంచి 5 లక్షలకు ఇంటి నిర్మాణానికి అయ్యే సామాగ్రి అంతా కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి అవి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం మీరు చెప్పండి సాధారణంగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం జనరల్గా దాదాపు 10 లక్షలు 15 లక్షలు అదే సామాన్యుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 180,000 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కలిపి ఇచ్చేటువంటి 180,000 సరిపోతుందంటారా జగనన్న కాలనీలు పెద్ద మాఫియా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎక్కువ మందికి ఇల్లు ఇచ్చాము ఎక్కువ మందికి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మాదని చెప్పి చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప వాస్తవంగా పేదలు తమ కుటుంబ జీవితాన్ని సాఫీగా జరపడానికి ఈ 180,000 ఇల్లు ఏమాత్రం సరిపోదు అది కూడా ఒక సెంటు ఇస్తున్నాం ఈ ఒక సెంటులో సాధారణ ఒక భార్యాభర్త ఇద్దరు ఉండి పని చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఎవరైనా పట్టణ ప్రాంతాల్లోకి వస్తే ఆ ఇంట్లో కోళ్ళు పెంచుకోవడానికి కానీ కుక్కలు పెంచుకోవడానికి కానీ గొర్రెలు పెంచుకోవడానికి కానీ ఎలాంటి అవకాశాలు లేవు అందుకోసం ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి సెంటు ఇల్లు జగన్ బాత్రూంతో సరిపోయేటటువంటి స్థలం మాత్రమే ఉంది ఇది 180,000 కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా 180,000 రూపాయల స్కీమ్ వర్తింపజేస్తాం జగనన్న చేసింది ఏంటి స్థలం ఇచ్చాడు ఈ స్థలం ఎవరిది అనేక ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఖాళీగా లేకపోతే చౌకగా దొరికేటటువంటి భూముల్ని కొని వాటిని పేదలకి సెంటు సెంటున్నారు అంటే పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఓడినర్ సెంటు ఇస్తున్నారు
అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వ భూమి దీనికి రూపాయి గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. పైగా 180,000 రూపాయల్లో 120,000 రూపాయలు నగదు వస్తుంది. 60,000 రూపాయలు సిమెంట్ ఇసుక ఇతర మెటీరియల్ ఐరన్ వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవన్నీ నేనే చేస్తానని చెప్పి చెప్తుంది. గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఆచరణలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గృహ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే జగనన్న ఇళ్ల లబ్ధిదారుల్లో లేకపోతే కాలనీల్లో ప్రధానంగా మనం ఎక్కడైనా కడప టౌన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వేస్తే ఏమి ఎంచర్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ముందుగా సిమెంట్ రోడ్లు వేస్తారు, లైన్లు కరెంట్ లైన్లు బిగిస్తారు, నీటి సౌకర్యానికి బోర్లు వేస్తారు, అక్కడ అవసరమైతే ఒక ట్యాంకి నిర్మాణం చేపడతారు. ఈ మూడు చేపట్టిన తర్వాత కాలనీల యొక్క ఇళ్ల నిర్మాణానికి ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. నేను అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నటువంటి పనిని ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రులు కమిటీలు ప్రభుత్వ యంత్రాంగం ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ, దీనికి అనేక శాఖలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించిన తర్వాత కాలనీల నిర్మాణానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని నేను స్వీట్గా అడుగుతాను. ఇక రెండవ అంశం ఇచ్చారు, అది సెంట్ అయినా సరే పేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, పేదలు ఇల్లు అవసరం కాబట్టి, ప్రతి మనిషికి ఒక కుటుంబం అనేది అవసరం కాబట్టి తీసుకున్నారు ఇల్లు. దీంట్లో కూడా పెద్ద గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇల్లు ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నారు, లబ్ధిదారుని గుర్తించారు. గుర్తించేటువంటి లబ్ధిదారులు ఏమనుకున్నారు, మాకు ఇల్లు వచ్చింది నిదానంగా కొంత డబ్బులు పోగేసుకొని కట్టుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ అలా కట్టుకోవడానికి అవకాశం ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వలేదు. ఇది చెప్పేటప్పుడే మూడు ఆప్షన్స్ చెప్పారు. ఒక ఆప్షన్ ఏం చెప్పారంటే గృహ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళే డబ్బులు పెట్టి కట్టుకోవడానికి అవకాశం ఇస్తామని మొదటి ఆప్షన్ పెట్టారు. రెండో ఆప్షన్ ఏం పెట్టారు, గృహ వినియోగదారులు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవసరమైనటువంటి ఇనుము ఇసుక కడ్డీలు ఇవన్నీ మేమే అందజేస్తామని చెప్పి చెప్పారు. మూడో ఆప్షన్ ఏం చెప్పారు, మొత్తం ప్రభుత్వమే అంతా కట్టిస్తుంది కాబట్టి మీరేమీ అందపడాల్సిన అవసరం లేదు, మీకు బీగాలు తాళాలు చేతికి ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ మూడో ఆప్షన్కి ఎక్కువ మంది పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ మేము అంతా పూర్తి స్థాయిలో కట్టలేమనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్పు చేసుకుంది. ఆ రకంగా మొదటి రెండు స్థలాల్లో ఎక్కువ మంది దాన్ని బలవంతంగా ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే కొంతమంది లబ్ధిదారులు అధికారులు కట్టుకోండి కట్టుకోండి ఎప్పుడైతే ప్రెజర్ చేశారో డబ్బులు లేనటువంటి పేదలు ఏం చేశారు, మీరు ఇట్లా ప్రెజర్ చేస్తే మేము డబ్బులు కట్టి పెట్టి అప్పులు తీసుకొచ్చి వడ్డీలు తీసుకొచ్చి ఇతరత్ర వనరులన్నింటినీ ఉపయోగించి మేము ఆ వడ్డీలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఇలాగైతే మీ పట్టాలు మీరు తీసేసుకోండి అని చెప్పి చెప్పారు. కొద్దిమంది ఇవ్వకుండా మేము నిదానంగా కడతామంటే అలా వీలు కాదు, మీరు ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే వెంట వెంట కట్టాల్సిందే అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత పేదలు ఏం చేశారు, కొద్దిమంది పట్టాలు తీసుకుపోయి అధికారులకు వెనక్కిమని అడిగారు. అడిగితే పట్టాలు కొద్దిమంది తీసుకుపోయి వెనక్కిచ్చారు, దాదాపు 100-200 మంది దాకా పట్టాలు వెనక్కిచ్చారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రెండు రకాల నష్టం జరుగుతుంది లబ్ధిదారులకు. ఒకటి, పట్ట తన పేరుతో ఉంది, తనకు ఆధార్ కార్డు లింక్ చేసింది కాబట్టి, తన పేరుతో పట్ట ఉంది కాబట్టి తనకు ఆధార్ కార్డు లింక్ చేశారు కాబట్టి జీవితంలో అతనికి మళ్ళీ ఇంకొక ఇల్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక రెండో అంశం ఏంటంటే ఆ పట్టాన్ని తీసుకుపోయి అధికారులకు ఇచ్చారు, అధికారికంగా ఇవ్వలేదు. అధికారికంగా ఇవ్వలేదు కాబట్టి పట్టా తీసుకుపోయి సచివాలయ సెక్రటరీనో కార్పొరేటరో అధికార పార్టీ కార్పొరేటర్ దగ్గర తీసుకెట్టుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, నీకేమో అక్కడ ఇల్లు స్థలాలు ఉన్నట్టు చూపిస్తుంది, ఇక్కడేమో స్థలం నీ దగ్గర లేదు, నీ దగ్గర లేకపోగా ఏం జరుగుతుంది, ఆ స్థలం ఇంకొక వాడి ఇంకొక వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు సచివాలయ సిబ్బంది అమ్మడానికి అవసరమైనటువంటి ప్లాన్ చేసుకుని ఎవరికైనా సరే ఎవరికైనా వెళ్ళారనుకోండి అధికారుల దగ్గరికి కార్పొరేటర్ దగ్గరికి, మా దగ్గర పట్ట ఉంది ఒక 50,000 ఇస్తే నీకు మంచి ప్లాట్ ఇస్తాం అని చెప్పి చెప్పి అమ్ముకునేటువంటి పరిస్థితి ఈ రకమైన పద్ధతిలో నష్టం జరుగుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే క్రమంలో వాళ్ళు 180,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం డబ్బులు సరిపోక 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి డబ్బులు అప్పు తీసుకొచ్చారు. ఆ అప్పు తీసుకొచ్చిన తర్వాత ఆ అప్పు తీర్చాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. అందుకోసం ఏం చేస్తున్నారు, 180,000 సరిపోవట్లేదు కాబట్టి దానికి అదనంగా ఇంకొక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అప్పు చేసి తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే అధికార యంత్రాంగమేమో ఇల్లు ఖచ్చితంగా పలానా నిర్దిష్ట తేదీలోగా కట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో పేద ప్రజలేమో డబ్బులు లేక కట్టుకోవడానికి ఇబ్బందులు పడి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. ఆ వడ్డీల వల్ల ఏమో నెల నెల వడ్డీలు కట్టాలని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడేమో ఇల్లు పూర్తి కావడానికి ఇంకొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ఇల్లు కట్టేయడం క్రమంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కొద్దిమంది ఇద్దరే భార్యాభర్తలుంటారు, వాళ్ళు చాలా పెద్ద వయసు నుండి 60 ఏళ్ళు 65 ఏళ్ళు 70 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు,
మేము వెళ్ళి అక్కడ నీళ్లు పట్టడం లేకపోతే ఇతరత్ర పనులని మేము చేయించుకోలేము కాబట్టి వాళ్ళు ఎవరికైనా వ్యక్తికి ఇస్తే బాగుంటుందని ఆలోచించి అందుకోసం కడప కార్పొరేషన్ అధికార యంత్రంగా ఏం చేసిందంటే కడప చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్లన్నింటిని ఒక 5-6 మంది మేస్త్రీలకు ఇచ్చారు వాళ్ళ పని ఏంటంటే ఈ సచివాలయ సిబ్బందే చెప్తారు మీ ప్రాంతం లోపల నా మేస్త్రీ ఉంటాడు ఆ మేస్త్రీ దగ్గరికి వెళ్ళండి ఆ మేస్త్రీ మేము బిల్డింగ్ నిర్మాణాన్ని అంతటిని పూర్తి చేసి బిగాలు మీ చేతిలో పెడతాడని చెప్పి వీళ్ళే చెప్తారు సచివాలయ అధికారులు వీళ్ళందరూ చెప్పినారు కదా సచివాలయ అధికారులు అని నమ్మకంతో వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు అడ్వాన్సులు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఇంటి నుంచి 50,000 60,000 120,000 కూడా అడ్వాన్సులు తీసుకుని వాళ్ళ ఇంటి సకాలంలో పూర్తి చేయకుండా పేద ప్రజానికని పెద్ద ఎత్తున హింసలకు గురి చేస్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి బయట జనానికి కనుక ఎవరికైనా చెప్పామనుకోండి అధికారులు తీసుకో లేకపోతే ప్రజాప్రతినిధులు తీసుకొని తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ మీకు ఊరికి ఇచ్చిన స్థలం అంత తొందరపడితే ఎట్లా అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తారు ఆడ ఇల్లు పూర్తి కాక ఆడ వడ్డీలు కట్టలేక ఇక్కడ వీళ్ళు అధికారులు అడిగితే స్పందించలేక జగనన్న కాలనీలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎంత ఘోరమైనటువంటి శోభను అనుభవిస్తున్నారంటే అది ప్రత్యక్షంగా వినియోగదారుని అడిగితేనే తెలుస్తుంది అంటే ప్రభుత్వం ఆర్భాటంగా ఏదైతే చెప్తుందో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను కేరళలో గవర్నమెంట్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది 5 లక్షల రూపాయలు కేరళ గవర్నమెంట్ ఇచ్చింది 5 లక్షల రూపాయలు ఇచ్చి అదనంగా వాళ్ళకి ఏమైనా సహకారం అయితే ప్రభుత్వం నుంచి లోన్ మంజూరు చేస్తామని చెప్పి నేను ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 180,000ని 5 లక్షలు 6 లక్షలు చేసి ఉండాల్సింది ఇప్పటికైనా చేయొచ్చు మీరు ఈ రెండో అంశం వీళ్ళందరికీ కావాల్సినటువంటి లోన్లు ఇల్లు కట్టుకోవడానికి మీరు ఇచ్చిన డబ్బు ఎట్లా సరిపోదు 5 లక్షలే సరిపోదు అందుకోసం దీన్ని 5 లక్షల మొత్తాన్ని ఇంకొక 5 లక్షలు మీరు బ్యాంకు రుణం ద్వారా ఇస్తే బ్యాంకుల ద్వారా వచ్చేటటువంటి తక్కువ వడ్డీతో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంటిలో తక్కువ వడ్డీతో ఇంటి బాడిగ కట్టామనేటువంటి పద్ధతిలో నెలల బిల్లులు చెల్లించి వాళ్ళకు మా ఇంటి కళ శాశ్వతంగా నెరవేరినటువంటి ఒక ఆత్మవిశ్వాసం భరోసా వల్ల కలిగేటువంటి అవకాశం కానీ ప్రభుత్వం ఆపం చేయట్లేదు అందుకే ఇచ్చేటటువంటి ఇళ్ల స్థల కుంభకోణం అంతా ఒక పెద్ద ఫార్స్గా ఈరోజు మారిపోయింది ఇవి ఎవరి చేతిలో ఉన్నాయంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీడీఓలు ఇట్లాంటి అధికారులందరి చేత సచివాలయ సిబ్బంది చేత భయభ్రాంతలు గురి చేసి వాళ్ళని ఎట్లయినా కట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కట్టించాలనే ప్రయత్నం మంచిదే కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే స్వయాన సచివాలయ అధికారులు చెప్తున్నది వైసీపీ కార్పొరేటర్లు చెప్తున్నది వైసీపీ సర్పంచ్లు లేకపోతే ఇతర అధికారులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే సహజంగా ఏదైనా ఒక ఇల్లు కడితే దాదాపు మనం కలెక్టరేట్ ఉంది పాత కలెక్టరేట్ 120-110 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది పాత ఇది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఇప్పుడున్న ఎంఆర్ఓ ఆఫీస్ దాదాపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంది ఇప్పుడున్నటువంటి నిర్మాణ రూపంలో కట్టిన ఇల్లు 60-70 సంవత్సరాలు దాని లైఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి కొత్త లెక్క ఏంటంటే మీ ఇల్లు 5 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుందని చెప్తుంది ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది 5 లక్షలు 10 లక్షలు డబ్బులు పెట్టి ఇల్లు కడితే 5 సంవత్సరాలు ఉంటుంది 5 సంవత్సరాలు లక్షణంగా కాపురం చేయొచ్చని చెప్పి చెప్తుంటే ప్రభుత్వం వైపు నుంచే ఇంతకంటే ఘోరం ఇంకా మోసం దారుణమైనటువంటి హింసకు గురి చేసేటువంటి పద్ధతి వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే వాటికి కావాల్సినటువంటి కాలేజీలు ఇందాక కాలేజీలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయని చెప్పి ప్రశ్న వేశారు కాలనీలు అభివృద్ధి అనేటువంటి చూస్తే ప్రతి కాలనీలో ఇల్లు కట్టేటప్పుడు ప్రజానీకం వినియోగదారుడు లేకపోతే లబ్ధిదారుడు తన ఇంటికి అవసరమైనటువంటి నీటిని ట్యాంకర్ల ద్వారా బయట నుంచి తెప్పించుకున్నాడు కనుక కావాల్సినటువంటి కరెంటుని జనరేటర్లు పెట్టి ఇంట్లో ఉపయోగించుకున్నాడు ఆ రీత్యా ఇప్పటికీ చాలామంది ఎక్కువ మొత్తం డబ్బులు అధికార పార్టీ కాంట్రాక్టర్లకి లబ్ధిదారులకి పనులు కల్పించి వాళ్ళకి వీటన్నిటిని ఉపయోగించేటువంటి పనిచేశారు తప్ప నిజంగా కాలనీల అభివృద్ధి గురించి చెప్పేటువంటి మాట లేదు మనం చూసినప్పుడు ఇంద్రానగర్ ఉంది అక్కడ అన్ని సిమెంట్ రోడ్లు వేశారు కరెంటు ఏర్పాటు చేశారు నీటి సౌకర్యం కల్పించారు జగనన్న గుర్తుపెట్టుకోవాలి మీరు ఇచ్చేటటువంటి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం ఎందుకు మాకు ఇళ్ల స్థలం ఇచ్చిందా మేము ఎందుకు ఇళ్ల స్థలం తీసుకున్నామా ఎందుకు ఈ రకంగా బాధలు అనుభవిస్తున్నామా అనేటువంటి పద్ధతిలో చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వానికి వచ్చేటువంటి మంచి పేరు కంటే ఘోరమైన చెడ్డ పేరు ఉంది అందుకే మేము ఒక్కొక్కటి సూచనలు మేము రాష్ట్రపోతాం చేయదలుచుకున్నాం ఏంటంటే తక్షణమే లబ్ధిదారులందరికీ అవసరమైనటువంటి మొత్తం ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి మీరు కాదు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో పాటు మీరు స్థలం మాత్రమే ఇచ్చారు కాబట్టి ఈ కాలనీలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఆ ఇంటి మీద పట్టా ఉంది కాబట్టి ఆ ఇంటి పట్టాన్ని బ్యాంకులో పెట్టుకొని బ్యాంకుల ద్వారా అందరికీ రుణాలు ఇప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి
ఇది మొదటి అంశం. రెండో అంశం మీరు ఏం చెప్తున్నారు, ఏవైతే పేదలు లబ్ధిదారులు వేసుకోలేక పట్టాలు గవర్నమెంట్కు లేకపోతే కార్పొరేటర్లకు సచివాలయంలో సబ్మిట్ చేశారు, ఆ పట్టాలన్నింటినీ తిరిగి లబ్ధిదారుడికి అందజేసి ఆ లబ్ధిదారుడికి ఇంకొక మూడేళ్ళలో నాలుగేళ్ళలో సమయం ఇచ్చి అవకాలంలో మీరు ఇల్లు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి అదనపు అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రభుత్వం గొప్పగా చెప్తుందంటే ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇవన్నిటినీ చిట్కో ఇల్లు ఇచ్చారు గత ప్రభుత్వం. ఇవన్నీ ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజల ప్రయోజనాలు కాపాడేటువంటి చర్యలు చేపట్టాలి. టిట్కో ఇళ్ళు అన్నీ ఇప్పుడు పెండింగ్లో ఉంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే టిట్కోలో ఇల్లు తీసుకొని మంజూరైనటువంటి లబ్ధిదారుడు తీసుకోలే మంజూరైనటువంటి లబ్ధిదారుడు ఆ టిట్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారో తెలియకపోయే పరిస్థితుల్లో వెళ్ళి జగనన్న కళ్యాణ్లో మాకు స్థలం ఇవ్వండి అని చెప్పి అధికారులను అడిగితే అధికారులు ఒకటే మాట చెప్తున్నారు, మీరు టిట్కో ఇల్లు మంజూరైంది కాబట్టి జగనన్న ఇల్లు రాదు అని చెప్తున్నారు. అంటే జగనన్న ఇల్లు కావాలని మేము అడుగుతున్నాం, టిట్కో ఇల్లు రద్దు చేయమంటే మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కాబట్టి మీ జీవితంలో అది టిట్కో ఇల్లుని మేము రద్దు చేసే అధికారం మాకు లేదు, అది చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, హై లెవెల్ కమిటీలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి మేము టిట్కో ఇల్లు రద్దు చేయలేం, మీకు జగనన్న ఇల్లు ఇవ్వలేం అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది చాలా అన్యాయం జరుగుతుంది పేదలకి. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రచార ఆర్భాటాలకు పోకూడదు, అది నిజంగా లబ్ధిదారుడికి న్యాయం జరిగేటట్టుగా ఉండాలి. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడితే అభివృద్ధి దాదాపు ఇంకో 15 సంవత్సరాలు అయినా సరే జగనన్న కాలనీలో అభివృద్ధి అయ్యే సూచనలు కనిపించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే లబ్ధిదారుడు అక్కడ నివాసంగా స్థానికంగా ఉండాలి. స్థానికంగా ఉండాలంటే లబ్ధిదారుకి ఏం కావాలి, ఉపాధి కావాలి. ఉపాధి దొరికితే పక్కన ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కాలనీ కడుతున్నారు, అటు పక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుడు పని చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది కాబట్టి పని చేసుకొని వచ్చి సాయంత్రం పూట ఇంట్లో పడుకొని ఇంట్లో వంట చేసుకొని తిరిగి పడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఉపాధి దొరకనటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస ప్రాంతాలు జగనన్న కాలనీలు అవి ఇప్పటికే అభివృద్ధి అయ్యేటువంటి సూచనలు లేవు కాబట్టి అవి నిరుపయోగంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఏమైనా సరే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే జగనన్న కాలనీలు అన్నింటినీ వైసీపీ నాయకులు కార్యకర్తలు వశం చేసుకునేటువంటి పరిస్థితి రాబోతుంది, అంత దుర్మార్గమైన స్థితిలో అధికార పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి ఉపాధి అవకాశాలు మనకు కావాలి. నేను ఇంటికి ఎందుకు ఎప్పుడు పోతాను, ఉదయమంతా పని చేస్తాను, రాత్రి ఇంటికి వెళ్తాను, రాత్రికి ఇంటికి వెళ్ళి పడుకోవడానికి ఇల్లు అవసరం అని ఈ ఉపాధి లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళి పడుకోవాలి, అందుకోసం దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం నాకు లేదు కాబట్టి నాకు ఖచ్చితంగా పని చుట్టుపక్కల నా సొంత ఇల్లు ఉండాలనేటువంటిది సామాన్య ప్రజానికి మీరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకోసమే రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి పని చేసే చోటు నుంచి నివాస ప్రాంతానికి అవసరమైనటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలగాలి, కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చూస్తే రవాణా సౌకర్యం కాదు కదా, కనీసం ఆ ప్రాంతాలకు పోవడానికి రహదారి కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు, అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో జగనన్న కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజానికి ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజానికంగా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం కూడా స్పందించాలి, అదేదో గొప్పల కోసం కాకుండా చిత్తశుద్ధితో నిజాయితీతో శాశ్వతంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల ఇల్లు కాదు 50 సంవత్సరాల ఇల్లు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వాటన్నింటినీ పునర్నిర్మించడానికి ప్రయత్నం చేయకపోయినా సరే ఉన్న కొత్తగా నిర్మించేటువంటి ఇల్లు అయినా సరే సక్రమంగా నిర్మించుకోవడానికి అవసరమైన ప్రయత్నం చేయాలి. నేను ఇక కాలనీలకు వెళ్ళినప్పుడు ఒక లబ్ధిదారుని అడిగాను, ఏమన్నా మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఆయన ఒకటే మాట చెప్పారు, ఇల్లు కన్స్ట్రక్షన్ స్లాబ్ వేశారు, గోడలు అయిపోయాయి స్లాబ్ వేశారు, స్లాబ్ వేసిన పై ఉన్నటువంటి నీరు కింది గోడలకి దిగుతా ఉంది, ఎందుకు దిగుతుందంటే ఇంతకంటే బాగా కట్టలేము మేము, మా వల్ల కాదు, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మాకు సరిపోవు, ఇంక 5 లక్షలు కూడా సరిపోదు, 15 లక్షలు 20 లక్షలు అయితేనే దీన్ని మొట్టంగా శుభ్రంగా వేయించే అవకాశం ఉంది కాబట్టి ఇంత తక్కువ మొత్తంతో ఎందుకంటే మేము బాగా వేయలేమంటే పద్ధతి చెప్పారు. అంటే స్లాబ్ వేసే క్రమంలోనే వర్షపు నీటికే కింది స్థాయి గోడలేకి నీళ్లు దిగుతున్నాయంటే ఆ ఇల్లు ఎన్ని రోజులు ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ప్రమాదకరమైన సంకేతం కూడా ఉంది, జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలో ప్రజానికం చాలా జాగ్రత్తగా పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎప్పుడు ఏ మూల పడిపోతుందో, ఎప్పుడు ఏ మూల నీరు కారుతుందో, ఎప్పుడు ఏ మూల కూలిపోతుందో అనేటువంటి భయాందోళనలో ప్రజానికం నివసించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి జగనన్న కాలనీలు పేదలకి సామాన్యులకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయనేటువంటిది మేము చెప్పదలుచుకున్న అభిప్రాయం. కాబట్టి వీటి మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. అయితే ఏదైతే జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి, అందుకే అక్కడ
నిర్మాణాలకు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఏదైతే లబ్ధిదారులకు 180,000 ఇస్తున్నారో ఆ 180,000 కూడా ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి. ఏదైతే సిమెంటు కావచ్చు, ఇనుము కావచ్చు, ఇతరత సామాగ్రి వాటి ధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో కూడా ఇళ్ల నిర్మాణానికి లోచుకొని పరిస్థితి ఎందుకు ప్రధాన కారణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ఏదైతే లబ్ధిదారులకు పెంచి లేదంటే తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం కల్పించే దిశగా కూడా అడుగులు వేస్తే తప్ప నిర్మాణాలు ముందుకు సాగవు అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి వారు చెప్తున్నారు. ఇది ఇవాళ జరిగిన కార్యక్రమం. రేపు మరో జనతో మీ ముందుకు వస్తాం.